నేను ఒక ఇంటిని నిర్మించాలని కోరుకుంటున్నాను. నిర్మాణ సామాగ్రికి మీరు ఏ డీలర్ ని సిఫార్సు చేస్తారు? ఖచ్చితంగా రాజ్ కుమార్. రాజ్ కుమార్ తప్ప ఇంకెవరు లేరు. రాజ్ కుమార్ ఇస్ ద బెస్ట్. రాజ్ కుమార్ ఈ ప్రాంతంలో అత్యంత నమ్మదగ్గ ప్రముఖ డీలర్, ఎందుకంటే అతనికి నిర్మాణ ప్రక్రియ గురించి మెరుగైన అవగాహన ఉంది. దీనివల్ల అతను తన కస్టమర్లు తమ అవసరాల ప్రకారం సరైన సామాగ్రిని ఎంచుకోవడానికి సహాయపడతాడు. అతను వారిని పీపీసీ సిమెంట్ కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తాడు. బిర్లా శక్తి సిమెంట్ తన కస్టమర్లకు అందజేసే విలువ ఆధారిత సేవల గురించి వారికి అవగాహన కలిగించాడు. కస్టమర్ల అవసరం ప్రకారం అతని వ్యక్తిగత కస్టమర్ సేవలు మరియు ఖచ్చితమైన సిఫారసులు రాజ్ కుమార్ విజయానికి ప్రధాన కారణాలు. అందరికీ నమస్కారం. రేపటి పట్టణ ల్యాండ్స్కేప్ ని తీర్చిదిద్దడాన్ని ఊహించే, మానవాళికి మెరుగైన నాణ్యత జీవితాన్ని కేటాయించే బిర్లా శక్తి సిమెంట్ బ్రాండ్తో ప్రభావవంతమైన మరియు సమర్థవంతమైన నిర్మాణ పద్ధతులపై దృష్టి సారించడమే ఈ మాడ్యూల్ లక్ష్యం. బిర్లా శక్తి పీపీసీ సిమెంట్, ఇది ఓపీసీ సిమెంట్ కంటే మెరుగైనది, ఎందుకంటే ఇది పగుళ్లని తట్టుకుంటుంది, హైడ్రేషన్ యొక్క తక్కువ వేడిని కలిగి ఉంది మరియు రెండవ రకం జెల్ రూపొందడం వల్ల అత్యధిక శక్తిని ఇస్తుంది. ఇది కాలం గడిచిన కొద్దీ నిర్మాణానికి మన్నికని పెంచుతుంది. 1969లో ప్రతిష్టాత్మక బీకే బిర్లా గ్రూప్ బిర్లా శక్తి సిమెంట్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ కింద కేశవరామ్ ఇండస్ట్రీస్ నెలకొల్పింది. దేశపు అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఆనాటి నుండి బిర్లా శక్తి సిమెంట్ భారతదేశంలో చాలా మంది ప్రాధాన్యతనిచ్చే సిమెంట్ బ్రాండ్గా రూపొందింది. మారుతున్న కస్టమర్ల అవసరాన్ని పరిష్కరించడానికి, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల్ని కేటాయించడానికి కృషి చేస్తోంది. అన్ని ఉపనిర్మాణ పనుల కోసం నేను బిర్లా శక్తి సిమెంట్ ని ఉపయోగిస్తూ ఉన్నాను, అనగా పునాది, పిసిసి, బేస్మెంట్ వర్క్, ఇంకా సూపర్ స్ట్రక్చర్, ఇంకా తాపీ పని, ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ అన్నింటిలోనూ. నాకు వచ్చిన ప్రతి ఫలితంతో నేను 100% సంతృప్తి చెందాను. దీనికి కారణం మన్నిక. ముఖ్యంగా ప్లాస్టరింగ్లో ఎటువంటి పగుళ్ళు లేవు. నేను ఇతరులకు కూడా సిఫారసు చేసే బ్రాండ్ బిర్లా శక్తి. ఈ మాడ్యూల్లో చర్చించబోయే వివిధ నిర్మాణ స్టెప్స్ గురించి మనం వేగంగా ఒక పరిశీలనతో ప్రారంభిద్దాం. మొదటి స్టెప్, భవన సామాగ్రిని ఎంచుకోవడం. ఇది పూర్తి శక్తిని మరియు నిర్మాణం జీవితకాలాన్ని నిర్ధారిస్తుంది. ఈ నిర్మాణ సామాగ్రిని పరిగణించే సమయంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ అసలైన మరియు నాణ్యత గల సిమెంటును కొనండి. సిమెంట్ సంచిపై తయారీ తేదీతో పాటు ఐఎస్ఐ గుర్తు గల సిమెంట్ కొనండి. ఇసుకలో మాలిన్యాలు ఉండరాదు. ప్రధానంగా బురద, మెత్తటి ఇసుక ప్లాస్టరింగ్ కోసం మరియు బరక ఇసుక కాంక్రీట్ కోసం ఉపయోగించడం ఉత్తమం. కోర్స్ అగ్రిగేట్స్ ఘనాకారంలో ఉండాలి. రోడ్డు పని కోసం 40 mm సైజ్ ఉపయోగించబడుతుంది. సాధారణ కాంక్రీట్లో 20 mm మరియు 10 mm సైజుల్లో 60:40 నిష్పత్తిలో ఉండాలి. నిర్మాణం కోసం ఎల్లప్పుడూ తాగునీటిని ఉపయోగించాలి. బిఎస్ఐ గుర్తు ఉన్న తుప్పు లేని టిఎంటి బార్స్ని మాత్రమే ఎల్లప్పుడూ ఉపయోగించాలి. ఇటుకలు మంచి నాణ్యతలో, మంచి ఆకారంలో ఉండాలి. పీల్చుకునే పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. 3 మీటర్ల ఎత్తు నుంచి కింద పడవేసినప్పుడు విరగకూడదు. ఇసుక, సిమెంటు, స్టీల్, అగ్రిగేట్, ఇటుకలు మొదలైన సామాగ్రిని ఎంపిక చేయడంలో ఉత్తమమైన నిర్మాణ పద్ధతులను అనుసరించాలి. లోహం, నాణ్యత వంటి వాటిని ఎంపిక చేయడం చాలా ప్రధానం.
మనం దేన్ని ఎంపిక చేస్తున్నామో కూడా ప్రధానమే. అనగా అది అగ్రిగేట్, స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు మొదలైనవి. ముఖ్యంగా సిమెంట్ విషయంలో ప్రజలు యాదృచ్ఛికంగా ఏదో ఒక సిమెంట్ ఎంచుకుంటారు. ఖచ్చితంగా ఇది ఏ రకంగాను కూడా సహాయపడదు. మనం మంచి నాణ్యత గల, మంచి బ్రాండ్ గల సామాగ్రినే ఉపయోగించాలి. ఈ రకంగానే మన నిర్మాణ నాణ్యత మెరుగుపడుతుంది. సరైన పునాదిని పొందడం ఎంతో ప్రధానం. పునాది పోయడానికి ముందు గుర్తుంచుకోవాల్సిన పని ముందరి స్టెప్స్ గురించి మనం పరిశీలిద్దాం. కఠినమైన పొర వచ్చేంత వరకు తవ్వాలి మరియు దానిలో నీరు నింపి 24 గంటలు ఉంచాలి. చెదలు పట్టకుండా రసాయనాలు ఉపయోగించాలి. మొదటి పొర 6 అంగుళాల మందం గల పీసీసీ పొరని వేయాలి. నిలువుగా, అడ్డంగా అలైన్మెంట్ తప్పనిసరిగా చేయాలి. స్థలం మరియు సామాగ్రిని సక్రమంగా ఎంచుకున్న తర్వాత పునాది గురించి అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. నిర్మాణం లోడ్ని భరించే సామర్థ్యం ప్రకారం పునాది రూపొందించబడాలి. 2 ప్రధాన రకాలైన పునాదులు ఉన్నాయి. లోతైన పునాది, లోతు లేని పునాది. పునాది వేసిన తర్వాత ప్లించ్ బీమ్ చేయాలి. నేల ప్రవాహం నుంచి కాపాడడం ద్వారా నిర్మాణం జీవితకాలాన్ని పొడిగించే డిజైన్ ఇది. కాబట్టి ప్లింత్ బీమ్ నేల స్థాయి కంటే ఎత్తుగా ఉండాలి. ప్లింత్ బీమ్ తర్వాత కాంక్రీటింగ్ చేయాలి. ఇందులో 3 రకాల కాంక్రీటింగ్లు ఉన్నాయి. ఆర్చీలు మరియు అధిక బరువు గల స్తంభాలకు కాంక్రీటింగ్ 1:1:2 నిష్పత్తిలో జరగాలి. స్తంభాలు, దూలాలు, స్లాబ్, మెట్లు మొదలైన వాటికి 1:1:5:3 లేదా ఎక్కువ గ్రేడ్లో నిష్పత్తి ఉండాలి. పిసిసి పునాది కోసం మాస్ కాంక్రీట్ మొదలైన వాటి నిష్పత్తి 1:3:6 లేదా 1:4:8గా ఉండాలి. ఇప్పుడు మనం స్తంభాల తీరు బలాన్ని చేకూర్చడాన్ని తనిఖీ చేద్దాం. కాంక్రీట్ స్తంభం అనగా నిర్మాణపరమైన మెంబర్. దీనికి మంచి సంపీడన బలం ఉండాలి. ఈ దశలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్లు. మిశ్రమ డిజైన్ పరంగా కాంక్రీటింగ్ జరగాలి. లక్ష్యంగా గల వాలు 160 మిల్లీమీటర్లు ఉండాలి. పోసే కాంక్రీట్ ఎత్తు 1.5 మీటర్లు మించకూడదు. స్తంభాల్లో జాయింట్లని ఉంచరాదు. స్తంభాల కాంక్రీట్ కోసం సంపీడనం కోసం వైబ్రేటర్ మెషిన్ లేదా స్టీల్ బార్ ఉపయోగించాలి. స్తంభాల కాంక్రీటింగ్ తర్వాత మరొక ముఖ్యమైన భవన దశ షట్టరింగ్. ఫామ్ వర్క్ సుస్థిరమైన నిర్మాణాన్ని సాధించడంలో సహాయపడుతుంది. షట్టరింగ్ కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు. షట్టరింగ్ స్టీల్ లేదా కొత్త ప్లైవుడ్తో జరగాలి. ఫామ్ వర్క్ తొలగింపు ప్రక్రియని ఇంజనీర్ పర్యవేక్షించాలి. ఫామ్స్ని వేరు చేయడం ఫోర్సింగ్ క్రోబార్స్ ద్వారా జరగరాదు. దీని తర్వాత స్లాబ్ పోత పోయడం జరుగుతుంది. దీన్ని విజయవంతంగా సాధించడానికి కావలసినంత మంది పనివారి సంఖ్యని సక్రమంగా అంచనా వేయాలి. ప్రముఖ డీలర్ నుంచి ముందుగానే కావలసిన సామాగ్రి మరియు పరికరాలు ఆర్డర్ చేయాలి. వర్షం నుంచి కాపాడుకోవడానికి పాలిథీన్ షీట్ వంటి వాటిని దగ్గర ఉంచుకోవాలి. సరైన వైబ్రేటర్ ఉపయోగించాలి. తదుపరి ముఖ్యమైన నిర్మాణ స్టెప్ కాంక్రీట్ మిశ్రమం చేయడం. సరిగ్గా చేస్తే కాంక్రీట్ మన్నిక పెరుగుతుంది. మెరుగైన కాంక్రీట్ కోసం సరైన మిక్సర్స్ ఉపయోగించాలి. ఒకే రకమైన రంగు కోసం సుమారు 2 నిమిషాలు సామాగ్రిని మిశ్రమం చేయాలి. మొదట ఇసుక, సిమెంట్ చేర్చాలి. తర్వాత ముతక అగ్రిగేట్, చివరిగా నీరు చేర్చాలి. 1 సంచి సిమెంట్కు సుమారు 25 నుంచి 28 లీటర్ల నీరు ఉపయోగించాలి. సామాగ్రిని చేతితో కలిపితే కఠినమైన ఉపరితలంపై మిశ్రమం చేయాలి మరియు 10% అదనంగా సిమెంట్ చేర్చాలి. మిశ్రమం తర్వాత వీలైనంత త్వరగా కాంక్రీట్ని దాని చివరి ప్రదేశానికి రవాణా చేయాలి మరియు ఎండిన కాంక్రీట్ ఉపయోగించరాదు. సైట్ కార్యకలాపాల్లో తదుపరి అత్యంత ముఖ్యమైన స్టెప్ కాంక్రీట్ సంపీడనం. ఇది కాంక్రీట్ తన సమర్థవంతమైన డిజైన్ శక్తిని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఉపరితలంపై పలుచని నీరు పొర కనిపించేంత వరకు కాంక్రీట్ని కలపాలి మరియు ఫ్లాట్గా తేలేలా కాంక్రీట్ని పూర్తి చేయాలి. కాంక్రీట్ గట్టిపడడం ప్రారంభమైన తర్వాత క్యూరింగ్ ప్రక్రియని ప్రారంభించాలి. మేకుల గుర్తులతో తనిఖీ చేయాలి. కనీసం 14 రోజులు కాంక్రీట్ తడిగా ఉండేలా చేయాలి. రోజు విడిచి రోజు ఎండిపోయేలా చేయడం మరియు తడి చేయడాన్ని నివారించండి. సక్రమమైన క్యూరింగ్ మన్నికైన కాంక్రీట్ని ఇస్తుంది.
పగుళ్లని నివారించడానికి వేసవి ఆరంభంలోనే క్యూరింగ్ ని ఆరంభించాలి. ఇటుక పని ఒక ముఖ్యమైన నిర్మాణ స్టెప్. అవసరం ప్రకారం మరియు నిర్మాణపరమైన డిజైన్ ప్రకారం అమలు చేయాలి. అందువల్ల ఉపయోగించడానికి ముందు ఇటుకల్ని బాగా తడపాలి. నిలువుగా మరియు అడ్డంగా జాయింట్లు 10 మిల్లీమీటర్ల మందం కంటే ఎక్కువ ఉండరాదు. 9 అంగుళాల పని కోసం 1:6 సిమెంట్ మోటార్ మిశ్రమం ఉపయోగించాలి. 4.5 అంగుళాల ఇటుక పనుల కోసం 1:4 సిమెంట్ మోటార్ మిశ్రమం ఉపయోగించాలి. కనీసం 10 నుంచి 14 రోజులు క్యూర్ చేయాలి. ఇటుక పని విజయవంతంగా పూర్తయిన తర్వాత ప్లాస్టరింగ్ పని చేయాలి. పూర్తి చేసే పనిలో అత్యంత ముఖ్యమైన భాగం ఇటుక మరియు కాంక్రీట్ తాపి పనిలో వేరుగా ఉండవచ్చు. ఇటుక తాపి పనికి మందం 12 మిల్లీమీటర్లుగా ఉండాలి. కాంక్రీట్ తాపి పనికి మందం 9 నుంచి 15 మిల్లీమీటర్లుగా మారుతుంది. సిమెంట్ మరియు ఇసుక మిశ్రమం నిష్పత్తి 1:3 నుంచి 1:6 మారుతుంది. సిమెంటు పొరల ద్వారా ఏర్పడిన స్థలాల మధ్య ప్లాస్టర్ మొదటి పూతని రాయాలి. ఫ్లాట్ ప్రవాహాల ద్వారా ఉపరితలాన్ని చదునుగా చేయాలి. మొదటి పూత సెట్ అయ్యే విధంగా వదిలేయాలి, కానీ ఆరనీయరాదు. ప్లాస్టర్ రెండవ పూతకు సిద్ధం చేయడానికి గోకే పరికరంతో గరుకుగా చేయాలి. పగుళ్లని నివారించడానికి చికెన్ వైర్ మెష్ ని జాయింట్లపై ఉపయోగించాలి. ఇప్పుడు మొదటి పూతని తడి చేయాలి మరియు సమానంగా రెండవ పూతని పూయాలి. ఫినిషింగ్ పూత మందం 2 నుంచి 3 మిల్లీమీటర్లు తేడాని కలిగి ఉండవచ్చు. సిమెంట్ మరియు ఇసుక నిష్పత్తి 1:4 నుంచి 1:6 మారుతుంది. 10 నుంచి 14 రోజులు క్యూర్ చేయాలి. ఈ పీపీసీ గ్రేడ్ బిర్లా సిటీ సిమెంట్ అన్ని రకాల పనులను చేస్తుంది. ఉదాహరణకి నిర్మాణం, కాంక్రీటింగ్, మోసపోయడం మొదలైన పనులు. అన్ని రకాల పనుల్ని ఈ రకమైన బిర్లా సిటీ సిమెంట్ చేయగలదు. పైన చెప్పిన నిర్మాణ స్టెప్స్ ని విజయవంతంగా అమలు చేయడానికి బిర్లా శక్తి సిమెంట్ తన కస్టమర్లకు విలువ ఆధారిత సాంకేతిక సేవలను అందిస్తుంది. బిర్లా శక్తి సిమెంట్ టెక్నికల్ వ్యాన్ కస్టమర్ల అభ్యర్థనపై వారికి ఆన్ సైట్ మద్దతు ఇస్తుంది. ఈ సేవల్లో కొన్ని: సైట్ డెమోన్స్ట్రేషన్. సైట్లో మంచి నాణ్యత మరియు కొత్త నిర్మాణ పద్ధతుల్ని నిర్ధారిస్తుంది. రీఇన్ఫోర్స్మెంట్ చెకింగ్ కాంక్రీట్ నిర్మాణాలకు మంచి శక్తి మరియు జీవితకాలాన్ని నిర్ధారిస్తుంది. స్లాబ్ సూపర్విజన్ నిర్మాణం ఎక్కువ శక్తిని మరియు మన్నికని కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది. అగ్రిగేట్ సీవ్ అనాలిసిస్ సరైన అగ్రిగేట్ సైజులు ఎంచుకోవడాన్ని నిర్ధారిస్తుంది. శాండ్ సిల్ట్ కంటెంట్ టెస్ట్ ఇసుకలో బురద పదార్థాన్ని నిర్ధారిస్తుంది. 5% కంటే ఎక్కువకి ప్రాధాన్యత ఇవ్వబడదు. స్లంప్ చెకింగ్ కాంక్రీట్లో నీరు సిమెంట్ నిష్పత్తిని నిర్ధారిస్తుంది. ఇది శక్తికి ఎంతో ప్రధానమైనది. క్యూబ్ కాస్టింగ్ అండ్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ టెస్టింగ్ సంపీడనం శక్తి పరీక్ష ద్వారా కాంక్రీట్ నాణ్యతని తనిఖీ చేస్తుంది. రీబౌండ్ హ్యామర్ టెస్టింగ్ NDT కాంక్రీట్ ఏ దశలో ఉన్నా కూడా సంపీడన శక్తిని గుర్తించడానికి సహాయపడుతుంది. సాంకేతిక సిబ్బంది సలహాతో ఇది మా ఇటుకలు, ఇసుక మరియు అగ్రిగేట్ను పరీక్షించడానికి సహాయపడింది. బిర్లా శక్తి సిమెంట్ పర్యావరణానుకూలమైన పరిష్కారాలను అందిస్తుంది మరియు గ్రీన్కో ప్లాటినం పురస్కారం పొందింది. తమ కస్టమర్లకు ఆధునిక పరికరాలతో వారు పరీక్షల్ని అందజేస్తారు. బిర్లా శక్తి సిమెంట్ తన సేవలు మరియు ఉత్పత్తుల ద్వారా జీవితాన్ని ప్రేరేపించడంలో ప్రగతి సాధించిందని చెప్పడానికి ఇదొక నిరూపణ. ఫలితంగా బిర్లా శక్తి సిమెంట్ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంది. కస్టమర్లు భాగస్వాముల ఎదుగుదలకు బిర్లా శక్తి సిమెంట్ నిరంతరంగా సహాయపడుతోంది. ఈ అభివృద్ధి కథలో భాగస్వాములు కావడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.